చిన్న ప్రజెంటేషన్ సార్, మనకు కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు మనం ఏ స్టేజెస్ ఎలా ఉన్నాయి, మన దగ్గర ఉన్న బెడ్స్ ఎంత అనే వివరంగా ఒకసారి సైట్ ప్రజెంటేషన్ వినిపిస్తుంది వినిపిస్తుంది. హలో, డిస్ట్రిక్ట్ సర్వైలెన్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎపిడెమియాలజిస్ట్, తర్వాత ఎపిడెమిక్సెల్ సూపర్వైజర్స్ ఉంటారు సార్ ఒక టీంలో. అక్కడ ఎనీ అంటే టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ పీకింగ్ ఎప్పుడైనా సార్, బికాస్ ఆల్మోస్ట్ 3,000 ఫాస్ట్ రేట్ వచ్చేసి 35.23 గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్స్ ప్రైవేట్ హాస్పిటల్. చాలామంది హైదరాబాద్ ముందు హైదరాబాద్ అయితే టైమింగ్ తీసుకొస్తారు, కడప తీసుకొని 5, 6, 7, 8 రోజులు అయిపోయింది. తెలియాలి కదా, మండలి ఎవరు ఏమంటారు, టీం ఎవరు ఉంటారు, డిస్ట్రిక్ట్ ఎవరి టీం అని కలెక్టర్ గారు అడగడం ఉంటుంది, డివిజన్ లెవెల్ టీం అది కూడా ఎవరు ఉంటుంది అంతే కదా. మండల్ లెవెల్ ఉండేది ఇక్కడ మండల్ లెవెల్ కదా. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఏముంది సార్, మీరు ఏం చేసినారు, రెమెడీగా మీరు చేసిన పిల్లలకి ఇవ్వండి, ప్రజాప్రతినిధులు మాట్లాడితే మేము తలెత్తుకోలేకపోతున్నాం సార్, నాకు చాలా ఇబ్బంది ఉంది, నా 6 సంవత్సరాలు ఫస్ట్ ఇబ్బంది పడతారు అని చెప్పేసి కేంద్ర మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో ఫోన్లో మాట్లాడారు క్యాబినెట్ గారు ముందు రోజు. అప్పుడు ముఖ్యమంత్రి సీనియర్ అంటే ఏంటి ఆయన, మిగతా డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరు చూసినా కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఆయన అవైలబుల్ ఉంటాడు సార్. ఈ 10 రోజులు ఒక అవైలబుల్ లేకపోతే, డాక్టర్లు అవైలబుల్ లేకపోతే మన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి సార్, ఒకసారి మీరు ఆలోచించండి సార్. మీకు తెలిసి మొత్తం డిస్టెన్స్ పెట్టిన గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు చేస్తున్నారు, రెమెడీసివర్ చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఫస్ట్ నేను క్యాబినెట్ గారు ముందు రోజు నేను ఫోన్లో మాట్లాడాను, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని చెప్పి నేను మాట్లాడాను సార్, నాకు రెమెడీసివర్ ఇంజెక్షన్ అవుతుంది, ప్రజాకు ఇంజెక్షన్ చెప్పకపోతే నువ్వెందుకు అని నాకు మెసేజ్ పెట్టింది సార్, నాకు ఇబ్బంది అయింది సార్ చెప్తే మేము రేపు కమిటీ చేసి కలెక్టర్ అధీనంలో రెమెడీసివర్ పెడతాము, కలెక్టర్ గారితో నీవు ఉంటే ఎమ్మెల్యేలకు ఎవరైనా ఆధార్ కార్డు హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తెచ్చుతామని చెప్పి ఆ మీకు ఇవ్వ మీకు వచ్చిందా బిఎండి చూసిస్తే ఏంటంటూ ఆ ప్రాసెస్ ఎమ్మెల్యేలకు డైరెక్ట్ అడిగి చేయకుండా ఎమ్మెల్యే సిఫార్సు చేస్తారు, రిఫర్ చేసినటువంటి హాస్పిటల్ పేరు వాళ్ళ రెస్పెషన్ డాక్టర్.
కొంచెం శ్రద్ధ వహించి అటెండ్ చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఇందులో చిన్న చిన్నవి ఉంటాయి, కంజెస్టెంట్ తీసుకోవచ్చు సార్. ఎవరైనా నొక్కలు ఉంటారు కదా సార్. కార్యక్రమం హెడ్ క్వార్టర్ కాడికి ప్రైవేట్ ఈ ఫార్మసీలకు పోయినంతేమో డ్రగ్ కంట్రోలర్ ఆధారంలో ఉంటుంది. డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు చూస్తారు ఈ ఫార్మసీలో మెడికల్ షాప్లకు వచ్చేటువంటి కోటా ఎంత వస్తుంది, అది డైరెక్ట్గా ఫార్మస్యూటికల్ కంపెనీస్కి వచ్చేస్తారు. కాబట్టి వచ్చేది ఎంత వస్తుంది ఫార్మస్యూటికల్ కంపెనీల వాళ్ళు ఫార్మసిస్ట్లకు ఎంత ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉంది మీరు పీరియాడికల్గా చెప్పాలి. నాగర్ కర్నూలు జిల్లాలో ఉండేటువంటి మొత్తం ప్రైవేట్ మందుల రావాళ్లకు రెమెడిసివర్ను రిలీజ్ అయింది ఇంత కనుకొని చెప్పాలా? రిలీజ్ ఉంది కంపెనీలో, కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి ప్రైవేట్ ఇచ్చేది వాళ్ళు తగ్గించరా? ప్రజలు ఆందోళనకు గురి కావడం అనేటువంటిది, అంజైటీని పెంచడం అనేటువంటిది, అది బాడీలో ఉండేటువంటి యాంటీబాడీస్ని కానీ మన శ్రద్ధని కానీ ఇమ్యూనిటీని కానీ దెబ్బతీస్తుంది. ఎక్స్పర్ట్స్ తేల్చింది ఏంటి, ఇదే సడన్గా ఒక అంజైటీకి లోన్ అయితే డెఫినెట్లీ బాడీలోని ఇమ్యూనిటీ తీసుకొని దెబ్బతింటుంది, సింపుల్. అది సో చాలామంది ప్రజలు గాపరాకు గురైనటువంటి పరిస్థితులలో మాత్రమే వాళ్ళకు ఉండేటువంటి ఈ అంజైటీ కారణంగా కానీ ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది. సో మనం మందులు వైద్యము దీంతో పాటు మానసిక ధైర్యము అదేవిధంగా మనోధైర్యానికి మించిన మందులు ఏదైనా అంశాలని మనం రిపీటెడ్గా అందరూ మాట్లాడాలి, చెప్పాలి ప్రజలు. ఆ విషయం పోవాలి ప్రజలు. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఒకటే, తొలినాడే అశ్రద్ధ చేయకుండా మనం మందులు వాడడం మొదలు పెడితే, తొలినాడే మందులు వాడడం మొదలు పెడితే ఎవరికైనా సరే నిర్దిష్ట సమయంలో తగ్గిపోతుంది. ఇది 14 రోజుల తర్వాత లేదా 17-20 రోజుల తర్వాత ఇంకో కమ్యూనికేట్ చేసే పరిస్థితి ఉండదు. అటువంటి సెటిల్డ్ థింగ్ ఈ సెటిల్డ్ థింగ్ మనం ప్రజలకు చెప్తూ పోవాలి కంటిలో సార్. సో ఈ మనోధైర్యాన్ని నింపేటువంటి పని కేవలం ప్రజాప్రతినిధులు అంటే కూడా వాళ్ళ ప్రాంతాల్లో తీసుకొని అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా రిపీటెడ్గా మాట్లాడుతున్నారు. ఉదాహరణ మీకు ప్రతిరోజు అడ్మిషన్స్ గురించే పత్రికలలో వస్తుంది, ఇంతమంది చేరించు ఇంతమంది అనుకున్నారు ఇంతమంది ఆస్పత్రులు చేరిన వాళ్ళు నయమైనటువంటి వాళ్ళు. ఉదాహరణకు కోవిడ్ ఫిట్ అయినటువంటి వాళ్ళు 98% బాగుంటున్నారు, 1.75% మాత్రమే సఖ్యపడుతున్నారు. కాబట్టి డిశ్చార్జ్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య మీరు ఎన్ని టీమ్స్ డిప్లాయ్ చేస్తారండి? ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమం అమలు అవుతుంది, అందులో ఇష్యూ ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మీటింగ్ మీకు పెట్టుకున్నట్టు ఉద్దేశం ఏంటంటే, టాస్క్ ఫోర్స్ ఇస్ కంప్రైజ్ ఆఫ్ రాజ్యంలో అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిఎంఎన్ఎట్లో హాస్పిటల్ సూపరింటెండెంట్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు మధ్యవర్తి ఇష్యూస్ దాంట్లో డిస్కస్డ్ అండ్ అనలైజ్ బై దిస్ టాస్క్ ఫోర్స్ upon the approval of the concerned minister, the issues have to be brought upon to the notice of the chief minister or the chief secretary or the concerned people secretary for any exigency or emergency or for any requirements. So, మన దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితులలో మనకు అర్జెంటుగా కావాల్సినటువంటిది అయితే మనకు కావాల్సింది మిగతాదంతా రొటీన్గా నేను రొటీన్గా మీరు చేసుకుపోతాను. అక్కడ గైడ్ లైన్స్ ఉన్నాయి, వేరే తెలుసు, దానికి ఏం చేయాలో తెలిసి మళ్ళీ మీరు చేస్తాం. సో మనకు ఇప్పుడు టాస్క్ అంటే క్యాబినెట్ నిర్ణయించింది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సమస్యలు అన్నీ దాదాపు సిమిలర్గా ఉన్నాయి. ఒక చోట ఆక్సిజన్ తక్కువ ఉందని, ఒక చోట బెడ్స్ తక్కువ ఉన్నాయని, ఒక చోట రెమ్డెసివర్ తక్కువ ఉందని, మరో చోట కిట్స్ తక్కువ ఉన్నాయని. ఈ పీరియాడికల్గా వచ్చేటువంటి ఇష్యూస్ అన్నింటినీ అడ్రస్ చేయడం కోసం ప్రతిదానికి హైదరాబాద్ మీద లోడ్ కాకుండా జిల్లాలలో వేరే ఒక టాస్క్ ఫోర్స్ వేసుకొని ఆ టాస్క్ ఫోర్స్ డిసైడ్ చేసి డిస్కస్ చేసి సెషన్ తీసుకొని మాకు కావాలంటే దాన్ని ఎస్టిమేట్ చేసుకోవడం కోసం టూ డిస్ట్రిక్ట్ మినిస్టర్ మీరు రిక్వైర్మెంట్ ఇవ్వండి, వీళ్ళు ఇమీడియట్లీ మిస్ అప్ ద రిక్వైర్మెంట్ అనేటువంటిది దట్ ఈస్ ద సెషన్ టేకన్ ఇన్ ది క్యాబినెట్. సేమ్ థింగ్ అని కమ్యూనికేటెడ్ టు ఆల్ ఈ ఆల్ ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిఎంఎల్ఏస్ తెలుసుకుంటాం. సో నౌ ది యువర్ సిచ్యువేషన్, మీ 4 జిల్లాల్లో 20 మండలాల్లో ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రజెంటేషన్ ఇదంతా మిమ్మల్ని మీరు ఇచ్చినారు, అంటే ఇప్పటికీ అమలవుతున్నటువంటి తీరు చేస్తారు, అక్కడ ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో మనం ఏం చేసినా 50 సర్వేలో 8 లక్షలు